అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు బీజేపీ కార్యాలయంలో యోగా గురువు జడపల్లి పద్మమ్మ ఆధ్వర్యంలో పలు యోగాసనాలు చేశారు. అనంతరం జడపల్లి పద్మమ్మ శిష్యులు రేవంత్ వారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గంజం పెంచల్ ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015లో ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నియమించడం జరిగిందని అన్నారు. మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం ఇచ్చేందుకు యోగా ఎంతో తోడ్పడుతుందని అన్నారు. నేడు యోగా ద్వారా అనేక మంది ఆరోగ్యవంతులుగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన సూచించారు. మన యోగాని మన భారతదేశంలో 1863లో స్వామి వివేకానంద పశ్చిమ దేశాల్లో ఆయన పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని పాస్ చేసి మన భారతదేశంలో భారతదేశంతో కూడా అన్ని దేశాలు కూడా యోగా డేగా మన ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. జూన్ 21 అన్ని దేశాల్లో కూడా అన్ని దిగుల్లో కూడా యోగా డేగా ప్రకటించి మనం దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలం దూరంలో జరుపుకోవడం జరిగింది. మా గురువులైన ఎర్రారెడ్డి గోపాల్ రెడ్డి గారికి, గోపాల లక్ష్మీనారాయణ గారికి వాళ్ళ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇక్కడ పేరు పేరున వీళ్ళందరికీ కూడా నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మొదట నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రలేసి ఏడు నీళ్ళు అనేది 1.5 గ్లాసు లేదా 1.5 లీటర్ తాగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. మేము యోగా చేయలేము అనుకుంటాం. కొంచెం సేపు వాకింగ్ చేయండి. మన విచర్చన బాగా జరిగిన వాళ్ళకి చాలా చక్కగా ఉండగలుగుతారు. తర్వాత ఆహారాన్ని మనం పాటించండి. ఎలా పడితే ఎప్పుడు పడితే అట్లా తినకూడదు. రోజు కూడా ఒక 10 నిమిషాలు యోగా చేయలేని వాళ్ళు కూడా వాకింగ్ చేసినా కూడా మంచిదే. కానీ వాకింగ్ కూడా కాదు, కొద్దిగైనా మీకు అవగాహన ఉండి ఇంట్లో వేసుకోవచ్చు. 1 నెల రోజులు రండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం యోగా ప్రతి ఒక్కరికి అవసరము. తర్వాత వచ్చి మనం ఏమైనా ఆహారం తింటే ఇప్పుడు ఏమంటారు, గ్యాస్ ట్రబుల్ అంటున్నారు. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? మనం తినే ఆహారంలో లోపాలు ఉన్నాయి కాబట్టి, అన్ని కల్తీ అంటున్నారు కాబట్టి. ఆ కల్తీ ఏదైనా సరే ఈ యోగా చేసినందువల్ల విషం తిన్నా కానీ రాళ్ళు తిన్నా కానీ అరిగిపోయేదానికి ఈ యొక్క యోగా చాలా గొప్పతనమైంది. సంపూర్ణ ఆరోగ్యం ఎవరైతే కావాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా 1 గంట సేపు కాకుండా 1 అరగంట అయినా కానీ టైం తీసుకొని మళ్ళీ టైంలో రండమ్మంటే ఉచిత యోగా ఎక్కడైనా సరే నేను